హాయ్, నేను మీ రాజ్ కుమార్. ఈఎఫ్ఎం ప్రజెంట్స్ ఆస్క్ మై సెలబ్రిటీ విత్ మీ రాజ్ కుమార్లో ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఈయన గురించి చెప్పాలంటే, బేసిక్గా మనం రోజు ఎన్నో ఎన్నో సాంగ్స్ వింటూ ఉంటాం. కొన్ని సాంగ్స్ మనకి నచ్చుతూ ఉంటాయి, మరికొన్ని సాంగ్స్కి ఆ పాట రాసిన రచయిత ఎవరని వెతుకుతూ ఉంటాం. అలాంటి రచయితల్లో ప్రముఖ రచయిత శుద్ధాల అశోక్ తేజ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. హాయ్ అబ్బా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్, ఆర్ఆర్ఆర్ RRR ఫిలింలో మీరు రాసినటువంటి పాట కొమరం భీముడు అనేటువంటి సాంగ్ విపరీతంగా వైరల్ అవుతుంది, కానీ ఆ సాంగ్ అర్థం చేసుకోగలిగినటువంటి సత్తా ఉన్న వాళ్ళకే మేజర్గా అది దాని తాలూకా భావాలన్నీ కూడా అర్థమవుతున్నాయి. అది సిచ్యువేషనల్ సాంగ్ కాబట్టి ఇలా జరిగింది. దాని తాలూకు అసలు వెనకాల స్టోరీ ఎలా జరిగింది, ఆ పాట తాలూకు అర్థం మా వాళ్ళ కోసం? అంటే ఇప్పుడు రచయిత కొన్ని పాటలు రాసినప్పుడు తనకున్న స్వేచ్ఛ లేదా దర్శకుడు తనకిచ్చిన స్వేచ్ఛ పరిమితి ఉంటుంది కదా, దాన్ని అనుసరించి తను ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించేందుకు తనకనుకున్న తాను అనుకున్న భావాలను పెట్టేటందుకు కొన్ని పదాలని పొదుగుతాడు. ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రాగ్దిశ వీణీయ పైన దినకర మయూఖ తంత్రులు ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు రచయితలు. ఫర్ ఎగ్జాంపుల్, సిరివేందల గారు తన తొలి సినిమాలోనే ఈ విధాత తలపున అన్న దాంట్లో ఉంటుంది ఈ మాట. అందులో ఉన్న మాటలకి అర్థమేమి ఉండదు, అర్థము అంటే అర్థం కాదు కొంతమందికి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్ గారికి అర్థం కాలేదంట. కాకుంటే ఆయన శబ్దార్థ చంద్రిక డిక్షనరీ వెతుక్కొని మరీ చదువుకొని నేను ఎంజాయ్ చేశానన్నాడు ఆయన. అంటే కొందరు పుస్తకాలు వెతకాలనేంత అద్భుతంగా రాస్తారు సిరివెన్న లాంటి వాళ్ళు. సాహిత్యాన్ని వెతికి మరీ అర్థం చేసుకుంటారు కొంతమంది. అది రాజకుమార్ కావచ్చు, త్రివిక్రమ్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సాహిత్యాన్ని వెతికి, సాహిత్య నిఘంటవుల్ని వెతికి అర్థం చేసుకునే పాటలు కొన్ని ఉంటాయి. సమాజం యొక్క ప్రజల జీవితాల్లో పదాలను వెతికి అర్థం చేసుకునే పాటలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ఇది రాసింది రెండవ శ్రేణిది. సమాజంలో ఉన్న బతుకులల్లో ఉన్న వాళ్ళ ప్రజలల్లో వాడుకునేటువంటి కొన్ని పదాలను వెతికి మరీ రాయాల్సి వచ్చింది. ఆనాడు సిరివెన్నెల గారు అది రాసిన, ఈరోజు సుద్దాల అశోక్ తేజ ఇది రాసిన, ఏదైనా సినిమా, ఆ కథ, ఆ సన్నివేశం, దర్శకుడు మనకిచ్చినటువంటి దాన్ని ఏమంటారు, ఆ క్యాన్వాస్, దాన్ని బట్టి మేము రాస్తుంటాం. ఇప్పుడు ఈ పాట పదాలు అర్థమైనా కాకుండా వైరల్ అయిపోతుంది. దానికి కారణం దాని వెనకాల ఉన్న దాన్ని నడిపిస్తున్నటువంటి సంగీతం కావచ్చు, దాన్ని తీసిన తీరు కావచ్చు, దాన్ని అది ఎగదోసేటువంటి ఆ సన్నివేశపు తాలూకు ఆత్మ జ్వాల కావచ్చు. ఇవన్నీ మనిషిని మనం చూస్తున్నప్పుడు పట్టుకుంటాయి, చెవిని పట్టుకుంటాయి, హృదయాన్ని పట్టుకుంటాయి, కళ్ళను పట్టుకుంటాయి. అట్లా ఆ పాట వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ ఎవరో రాజకుమార్ లాంటి వాళ్ళు లేదా ఇంకెవరో మనకు మన పాట మీద ఇష్టం ఉన్నవాళ్ళు ఎందుకు ఇలా రాశాడు, కుర్రాసు నెగడోలే మండాలి కొడుకు. కుర్రాసు అంటే ఏంటి? ఇప్పుడు అగ్నిశిఖ ల మండాలి కొడుకు అనొచ్చు, కానీ అనలా. ఎందుకంటే సినిమా పాట సినిమా రచయిత సొంతం అనిపిస్తున్నా సినిమా రచయిత సొంతం కాదు, అది కథకు సంబంధించినటువంటి పాట. అది అక్కడ పాడుతున్నది ఎవరు, కొమరం భీముడు అనే ఒక గిరిజన, ఒక ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్. అతనిది ఆదిలాబాద్ జిల్లా. అక్కడ ఆయన బాల్యంలో ఉన్న తెలంగాణ పదజాలంలో ఉన్నటువంటి కొన్ని మారుమూల పదాలను వెతికి మరీ రాయాల్సి వచ్చింది. అందుకే కొర్రాసు అంటే, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కొరకంచు అంటారా, ఏ పొయ్యిలో కట్టెని కొరకంచు అంటారు. తెలంగాణలో మూడు రకాలు ఉంటాయి, కొర్రాయి అంటారు, కొర్రాసు అంటారు, కొర్రాసు అంటారు. నాకు ఆ కొమరం భీముడికి రాసినప్పుడు నాకు కొర్రాసు అనే పదం బాగా అనిపించింది.
నెగడు అంటే నథింగ్ బట్ జ్వాల, వేడి మంట అట్లా. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటంటే, రాజమౌళి గారు కీరవణి గారు నన్ను పిలిపించి ఈ పాట నేను రాసి, ఇందులో నేను మూడు రాశాను, మూడు పాటలు రాశాను, ఈ మూడు పాటలు రాసి 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నేను వెతుక్కోవాల్సి వస్తుంది ఏమి రాసామా అని. ఓకే సార్. అయితే అప్పుడు వాళ్ళిద్దరు పిలిపించి నాకు కథ చెప్పినప్పుడు, కొమురం భీముణ్ణి ఆంగ్లేయులు హింస పెడుతున్నప్పుడు, అసలు వాస్తవంగా కొమురం భీముడు ఆంగ్లేయులతో పోట్లాడలా, నైజాం రాజుతో పోరాటం చేసి చనిపోయాడు ఆయన. కానీ వాళ్ళు అల్లుకున్న కథ, అక్కడ సీతారామరాజు ఇక్కడ కొమురం భీముడు ఇద్దరు 20 ఏళ్ళ ఆ ప్రాంతంలో, అంటే వాళ్ళ వయస్సులో వాళ్ళు మిస్ అవుతారు సమాజాన్ని, వాళ్ళు ఒకవేళ కలుసుకుంటే ఏం జరుగుంటుందనే ఆలోచనలోంచి కథ రాశానని మనకు రాజమౌళి గారు చెప్పారు, కీరవాణి గారు చెప్పారు. ఆ నేపథ్యంలో నేను రాస్తున్నప్పుడు ఆంగ్లేయులు అతన్ని చిత్రహింస పెడుతున్నప్పుడు అతను వీళ్లకు ఎంత చిత్రహింస పెట్టినా ప్రాణం పోయినా సరే వీళ్లకు తల వంచొద్దు అనేది ఆయన యొక్క ఉద్దేశం. అది మీరు ఎలా ఎంత అద్భుతంగా దాన్ని పలికిస్తారు, ఆ హృదయాన్ని, ఆ ఆవేశాన్ని, ఆ ఆర్ద్రతని ఎలా మీ పదాల్లో ప్రతిబింబజేస్తారు అన్నది మీకు వదిలేస్తున్నాను అని రాజమౌళి గారు చెప్పి నాకు ఈ పాట రాయమన్నారు. అప్పుడు నాకు నేనుగా వచ్చిన స్వేచ్ఛను తీసుకొని, ఇప్పుడు అక్కడ కొమురం భీముడు కొమురం భీముడు అగ్ని శిఖలా నువ్వు మండాలి కొడుకు అన్న ఆ ట్యూన్కి కానీ ఆ సన్నివేశానికి ఇబ్బంది లేదు, ఏమీ లేదు, పోతే అందరికీ అర్థం అవుతుంది. కానీ అగ్నిశిఖ అని అర్థం చేసుకున్న పాఠకుడు కుర్రాసు నెగడు కూడా ఎందుకు అర్థం చేసుకోకూడదు అనేది నా తాలూకు ఉద్దేశం. యాజ్ ఏ సన్ ఆఫ్ సాయిల్, నేను పుట్టింది తెలంగాణ భూమి మీద పుట్టిన, నా భూమి మీద ఉన్న నా ప్రేమ, నా భూమి జనులు పాడుకునేటువంటి మంత్రాన్ని లేదా వాడుకునే మాటల్ని ఒక మంత్రం చేయాలి అంటే ఇదే కదా నాకు దొరికే అవకాశం. అందుకే కుర్రాసు నెగడవలే మండాలి కొడుకను ఇలా ప్రారంభమవుతుంది. ఒక వీరుని తాలూకు హృదయం గురించి చెప్పాలన్నప్పుడు, తనను లొంగదీసుకోవాలనుకునే శత్రువుకు లొంగొద్దు అని మనకు మనమే ఒకసారి ధైర్యం చెప్పుకుంటాం. మామూలుగా జీవితంలో కూడా ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, ఈ కష్టం సినిమాల్లో ఒక్కోసారి మనకు ఫోన్లు రావు, 15 రోజులు అవుతుంది ఎవరు ఫోన్ చేయరు, భయం వేస్తుంది, అయ్యో ఇండస్ట్రీ నన్ను మర్చిపోయిందా ఏమి అని. అలాంటప్పుడు మనకు మనం అద్భుతమైన పాటలు రాసాం, ఎక్కడో ఏ డైరెక్టర్కి ఒక డైరెక్టర్కి ఒక పాట అవసరం వస్తుంది, అప్పుడు నాకోసం ఫోన్ చేస్తాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అశోక్, యూ డోంట్ వారీ, నీ పని నువ్వు చూసుకో, చదువుకో, వేరే రాసుకో అని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాం. అట్లాగే మీకు మీరు కూడా ఎవరైనా వాళ్ళు తనకు తాను తన వెన్ను తాను చరుచుకునేటువంటి ఒక సందర్భం ఉంటుంది, కష్టాల్లో కావచ్చు, పరీక్షల్లో కావచ్చు, అనుభవాల్లో కావచ్చు. అలా కొమురం భీముడు తనను తానే ఉద్దేశించుకొని నువ్వు లొంగొద్దు అని చెప్పదలుచుకున్నాను నేను. ఆ ఫార్ములా, ఆ ఫార్మెట్ నేను ఎన్నుకొని ఆ పాట మొదలెట్టడం జరిగింది. దాంట్లో మీరు గమనించండి, కాల్మొక్త బాంఛనని వంగితోగాల అన్నాం. చాలామందికి ఇక్కడ పట్టుబడతల, వంగి తోగాల అంటే ఏమి, ఈ తోగాల ఏమి, తోగాల ఏమి, వంగితే ఒకవేళ, ఇఫ్ యు ఆర్ బెండ్ బిఫోర్ హిమ్, ఒకవేళ నువ్వు వంగితే అన్నదాన్ని తెలంగాణలో నువ్వు పిలుస్తోగాల, నేను మరి రావాలి కదా అప్పుడు, అప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేస్తోగాల, నేను ఉండాలి కదా, ఒకవేళ అంటే ఒకవేళ, అది మాట. కాబట్టి ఇక్కడ కాల్మొక్త బాంఛనని వంగితే ఒకాల ఒకవేళ, కారడవి కడుపున పుట్టనట్టేరో, తనను తానే ఒట్టేసుకుంటున్నాడు. మామూలుగా మనం ఏదన్నా పల్లెటూళ్ళలో చూడండి, మనం తిడితే ఏదన్నా బాధ పెడితే, ఏయ్ నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, నిన్ను తిరిగి నేను గనుక నీకు జవాబు ఇవ్వకపోతే నేను మా శుద్ధాల హనుమంతుకే పుట్టలా అని వాళ్ళ తండ్రి పేరు చెప్తారు, నేను మా అమ్మకే పుట్టలా, మా నాన్నకే పుట్టలా అని కోపంతో చేసే శబ్దం లాంటి. ఇక్కడ కొమురం భీముతో నేను యాజ్ ఇట్ ఈజ్గా తెలంగాణ ప్రజలలో సాధారణంగా జరిగేటువంటి ఒక కోప సన్నివేశంలో మాట్లాడుకునే మాటను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను.
వంగి తొగాల నేను కారడు తల్లి కడుపులో పుట్టినట్టే. జులుము గద్దే, జులుము అంటే దౌర్జన్యం, ఓకే, జులుము అంటే అధికారం, నియంతృత్వం, ఒక అహంకారం. జులుము అంటే దౌర్జన్యం చేయడం. జులుము గద్దె అది ఏది, ఆంగ్లేయుల గద్దె కావచ్చు లేదా ఇంకెవరిదైనా కావచ్చు, అది నైజాం రాజుది కావచ్చు లేదా ఒక ఒక దొరదో ఒక జాగిర్దార్దో కావచ్చు లేదా ఆంగ్లేయుల్దే కావచ్చు. జులుము గద్దెకు తలను వంచితే ఒగాల, వంచితొగాల తుడుము తల్లి పేగున పెరగనట్టు. తుడుము తల్లి అంటే కొంతమంది ఎవరో ఉడుము అనుకుంటున్నారట. తుడుము అనేది ట్రైబల్ వాళ్ళు వాయించుకునే వాయిద్యం, చర్మ వాయిద్యం. ఇట్ కెన్ సౌండ్ అనమాట, పెద్ద ధ్వని వస్తుంది దానివల్ల. ప్రతి గోండు వీరుడు, గోండు ప్రజలు తుడుము శబ్దం లేకుండా పెరగరు. అంటే తుడుము యొక్క వాయిద్య ధ్వని వాళ్ళ పండగలల్లో, వాళ్ళ సంబరాలలో, వాళ్ళ జాతరలో, వాళ్ళ యొక్క ఊరేగింపుల్లో ఆ ధ్వని వినబడతా ఉంటుంది. నువ్వు గనక ఈ జులుము గద్దెకు తలను వంచితే తుడుము తల్లి పేగులో పెరగనట్టే. నువ్వు అంటే పెరిగావు కాబట్టి వంచొద్దు అని చెప్పడంలో చిన్న తిరకాసు చెప్పాం. అలా చెప్పేది ఇలా చెప్పామన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే చాలా ఆవేశంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి మాటని ఆ పాటకు ఉపయోగించుకున్నాం. ఇలా మీరు కాలువై పారే నా గుండె నెత్తూరు అమ్మ, భూతల్లి నుదుటి బొట్టవుతుంది చూడు. సాధారణంగా మట్టి తల్లి, మట్టిని తీసి మనం బొట్టు పెట్టుకోవాలంటారు. ఇక్కడ రివర్స్ చేశా, ఒక వీరుని యొక్క రక్తం భూమికే బొట్టవుతుంది. ఒక సాక్రిఫైస్, ఒక త్యాగం యొక్క విలువ పైకి తీసుకుపోవడానికి, ఒక శిఖరంలో నిలబెట్టడానికి రివర్స్ చేశా. నీ రక్తం భూతల్లికి బొట్టవుతుంది, అమ్మ కాళ్ళకు పారాణవుతుంది, అమ్మ నవ్వై మెరుస్తుంది అని చివరికి ఒక 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 లాస్ట్ లైన్ మస్ట్ బి క్లైమాక్స్ లాగా ఉండాలి అన్నాడు ఆయన. అందుకే కొమరం భీముడు, కొమరం భీముడు పుడమి తల్లికి జనమ అరణమిస్తి వీరు. అరణము అంటే పెళ్ళిళ్ళల్లో అంటే శుభ సందర్భాలలో, మంగళకరమైన సందర్భాల్లో బిడ్డల పెళ్లి చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు బిడ్డతో పాటు ఒక ఆవునిచ్చారనుకోండి, అత్తగారింటికి పోతుంటే ఆ ఆవు అనేది అరణం, స్వచ్ఛందంగా ఇచ్చే కానుక. కొమరం భీముడా, నీ జన్మని పుడమి తల్లికి అరణం ఇచ్చేసావు నువ్వు. హౌ గ్రేట్ యు ఆర్ తనను తాను. అంటే నువ్వు అయిపోతున్నావు, నువ్వు అంకితమైపోయినావు, జన్మని అరణం ఇచ్చినావు. ఎందుకంటే రక్తం కాలువై పారుతుంది అక్కడ, ఇక బతుకుండే అవకాశం లేదేమో అన్న సందర్భంలో జనమనే అరణమిచ్చావురా నువ్వు కుమరం భీముడు అనేటువంటి ఇట్లా తీసుకొచ్చి అలా భయపడితే కూడా మంచిది కాదని. ఎట్లా, చర్మమొలిచే కొరడా దెబ్బ పడ్డప్పుడు నువ్వు అబ్బా అన్నాం అనుకో, దెబ్బ తాకితే మనం ఏమంటాం, అబ్బా అంటాం కదా. చర్మమొలిచే దెబ్బకు అబ్బంటే ఉగాల, అబ్బంటే ఉగాల చిలికే నెత్తురు చూసి బెదిరితొగాల, ఒలికే కన్ని గుబులేసి కన్నీరు ఒలికితే ఒగాల, భూతల్లి చనుబాలు తాగనట్టే. నువ్వు భూమిపుత్రుడివి, అమ్మ పాలు తాగనట్టే. ఏ అమ్మ, వాళ్ళ సొంతమ్మే కావచ్చు కానీ వాళ్ళు పెరిగింది అడవి తల్లి దాంట్లో, ఆ భూమి మీద వాళ్ళు పెరిగారు కాబట్టి భూతల్లి యొక్క చనుబాలు తాగనట్టే నువ్వు అని తనను తానే ఒక కమిట్మెంట్, ఒక శపథం, జీవితాన్ని అంకితం చేయడం కోసం అంత బలమైన పదాలు. మామూలు మామూలు అతి మామూలు సామాన్యులైన పేద ప్రజల పలుకుబడిలో కూడా అంత అద్భుతమైన పదాలు ఉంటాయి అని తెలియజేసే ప్రయత్నం ఒక రచయితగా చేశాను. అది ఆ పాట నేపథ్యం. ఆల్రెడీ నేను ఇది ఈనాడు పత్రికలు కూడా నేను చెప్పడం జరిగింది. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు కొమరం భీమ్ తాలూకు ఆ లక్షణాలని కావచ్చు, లేకపోతే ఆ ఓరాలోకి మీరు వెళ్ళి, మీరు వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారంటే మొత్తం ఆ తాలూకు అట్మాస్ఫియర్ అర్థం చేసుకోవడానికి, కథ తాలూకు అట్మాస్ఫియర్. ఇప్పుడు మీకు మా నాన్న ఫోటో ఉందండి,
మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, మా అమ్మ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, నైజాం రాజుకు వ్యతిరేకంగా చావో రేవో తేల్చుకుందామని పోరాటం చేసినటువంటి సాంస్కృతిక సేన అని మా నాన్న. ఒక చేత తుపాకీ, ఒక చేత పెన్ను పట్టుకున్నటువంటి వీరుడు ఆయన. మా నాన్న కనబడితే కాల్ చేయాలనేటువంటి సూట్ అండ్ సైట్ ఆర్డర్ ఉంది ఆ రోజులలో. అలాంటి ఫాదర్ నాకున్నాడు కాబట్టి నేను ఇంక పెద్దగా వేరే వెతికి తెలుసుకోవాల్సిన పనిలే, దేశం కోసం సస్తే ఏమనే విషయాన్ని పెద్దగా తెలుసుకోవాల్సిన పని లేదు, మా ఇంట్లోనే ఉంది అది. పోతే అనేకమైన పుస్తకాలు చదివాను నేను, అంటే ఈ తెలంగాణలో పోరాడినటువంటి ఒక దొడ్డి కుమరయ్య కావచ్చు, ఒక బందగి కావచ్చు, ఒక తరిమెల నాగిరెడ్డి కావచ్చు, ఒక సర్వారం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా మాడపాటి హనుమంతరావు గారు, రాజ్ బహదూర్ గౌడ్, సుందరయ్య గారు, ఇలా అనేక మంది, రావినారాయణ రెడ్డి గారు, మగ్దుం ముహెద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, ఇలాంటి తెలంగాణ యుద్ధ వీరుల గురించి కంఠదగ్నంగా చదువుకున్నవాడిని నేను మా ఇంట్లో ఉన్న గ్రంథాలయంతో. ఇవన్నీ నాకు పనిచేస్తాయి కదా. రక్తాక్షరాలోని ఒక జూలియస్ ప్యూజిక్ అని ఒక అతను రాశాడు, అది ఎప్పుడో నేను మా ఇంట్లో 7th class అప్పుడు చదువుకున్నాను నేను. గోర్కి రాసిన మ్యాగ్జిమ్ గోర్కి రాసినటువంటి అమ్మ అనేటువంటి నవల చదువుకున్నా. ఇవన్నీ నన్ను, మనం ఒక పాట రచయితగా అయినప్పుడు మనల్ని ముందుకు నడిపించేవి కేవలం సాహిత్యం, సాహిత్యం సమాజం. సాహిత్యాన్ని సమాజాన్ని క్షుణ్ణంగా చదువుకున్నప్పుడు ఇలాంటి పాటలు రాయడం, ఈ పాట నేను జస్ట్ 2 days రాశాను నేను, దీనికి నెలల తరబడి రాయలేదు, గంటల తరబడి కూర్చోలేదు. ఇవాళ పెళ్ళి చెప్పారు, రేపు వెళ్ళి చూపించాను, వాళ్ళు మార్పులు చేసి చెప్పారు, మళ్ళీ తెల్లారి తీసుకెళ్తే పాట ఓకే అయిపోయింది. వారం రోజులలో 3 పాటలు రాశాను. సో అతి స్పీడ్గా రాసింది, అతి లోతైనటువంటి భావాలతో రాసినటువంటి లేటెస్ట్ పాట ఇదే. సూపర్. బేసిక్గా మీరు అంత బరువైన పదాలతో ఇంత అద్భుతమైనటువంటి పాటని అందించగలరు, అటు పక్క దాని కుడి భుజం మీద కడవ అంటూ తేలిక పదాలతో. అయితే ఒకటి, ఇప్పుడు రైటర్ మస్ట్ బి ఏ వాటర్ అంటాడు బ్రూస్లీ. ఓకే, అంటే నాట్ ఓన్లీ రైటర్, ఏ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఓకే, ఒక ఫైటర్ కానీ ఒక రైటర్ కానీ వాటర్ లాగా ఉండాలి. అంటే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రకు ఆకారంగా వచ్చేస్తుంది వాటర్. ఇప్పుడు సారంగధర్య రాసినప్పుడు ఉన్నటువంటి పాత్ర వేరు, అక్కడ కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, నోట్లో తమ్మల పాకులు లేకున్నా అని రాస్తాం. అక్కడ ఆ క్యారెక్టరు, డైరెక్టర్ గారు చెప్పిన విధానం, అక్కడ ఎంటర్టైన్మెంటు, అదంతా. అంటే సినిమా రైటర్లకి ఇది చాలా కామన్ విషయం, నేనే కాదు ఎవరైనా కూడా ఈ పాట రాయగలరు, ఆ పాట రాయగలరు. అది పెద్ద, నేను అది పెద్ద ప్రత్యేకత అనుకోను. కాకపోతే పాట రాయడం వచ్చా లేదా అన్నదే ముఖ్యం తప్ప ఏముంది. ఇప్పుడు మనం దినజీవితంలో కూడా ఏకాంతంగా అమ్మతో మాట్లాడేటప్పుడు వచ్చే మాటలు వేరే విధంగా ఉంటాయి, ఏకాంతంగా కూతురుతో మాట్లాడేటప్పుడు వచ్చే పదాలు వేరే తిరిగి ఉంటాయి, ఏకాంతంగా భార్యతో మాట్లాడే మాటల్లో ఓ చిన్న హాస్యము, చిన్న రొమాంటిక్ వర్డ్స్ వస్తుంటాయి. దానికి ప్రపంచాన్ని చదవాలా? అక్కర్లేదు కదా. ఆ సన్నివేశం మనకి, మనం అమ్మతో మాడుతున్నాం, అమ్మతో మాడడం గౌరవంగా మాడతాం, ఎంత పెద్ద కొడుకులు ఏమైనా ఏదేదో చేస్తుంటాం, అట్ల కాదమ్మా ఇటు కాదమ్మంటాం. అదే భార్యతో మాట్లాడడం మన ఫేస్ మారిపోతుంది, వర్డ్స్ మారిపోతాయి, సింప్లీ కదమ్మా. ఎవరైనా అంతే, ఓ పెద్ద రైటర్ తొడిగిన కాదు, ఎవరైనా సరే వీరుడు అంతే, ఎవరైనా కాకపోతే మేము కూడా అంతే. ఒక వీరుడు గురించి రాసినప్పుడు అట్లా రాస్తాము, ఒక హాస్యం పాట రాసినప్పుడు ఇంకో తీగ రాస్తాము. బేసిక్గా మీరు ఇలాంటి సాంగ్స్, జనరల్ నార్మల్ సాంగ్స్ రాస్తూ ఉన్నప్పుడు లైక్ మిమ్మల్ని మీరు అంటే కొన్ని కొన్ని పదాలు ఇవి వాడాలి లేకపోతే ఇలా బౌండరీస్ ఉంటూ ఉంటాయి కదా, సో అలాంటి బౌండరీస్కి మించి ఏదైనా వెళ్ళాల్సి వస్తుంటే మీరు ఎలా రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటారు? అంటే మేము బౌండరీస్ మించి వెళతాం. ఓకే, డైరెక్టర్ గారు మాకు ఒక మైదానం చూపిస్తారు, ఆ మైదానంలోనే ఆడతాం. ఇప్పుడు క్రికెట్కి ఒక మైదానం ఉంటుంది, కూర్చున్న విజిటర్స్ గ్యాలరీకి వచ్చేవాడు బ్యాటింగ్ చేయడు కదా, ఆ ఉన్న దాంట్లోనే చేస్తాడు, కానీ సిక్సర్ కొడతాడు కదా, అప్పుడు ఆ రేంజ్ దాటి బయటపడుతుంది కదా బాల్ పోయి. అట్లాగే మేము కూడా చేసేది అంతే, అతనిచ్చిన పరిధిలోనే ఉంటాం, కానీ కొడతాం, ఒకసారి సిక్సర్ కొడతాం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న స్వేచ్ఛను తీసుకుని మేము
పెట్టే పదాలు అది దర్శకుడికి ఆనందాన్ని ఇస్తాయి. అరే నేను ఎంత కరెక్ట్ గా చెప్పినా కూడా అది దాటకుండానే నాకు కావాల్సింది ఇచ్చాడు అని ఉంటుంది కదా. సింపుల్. సో స్వీట్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బేసిక్గా మీరు ఒక సాంగ్ని రాసేటప్పుడు ఒక సాంగ్ డైరెక్టర్ సన్నివేశం చెప్తున్నప్పుడు ఎలాంటి మూడ్తో వింటూ ఉంటారు అంటే లైక్ మీకు ఎలా ఎలా వాళ్ళు ఎలాంటి ముందైతే ఒక స్టూడెంట్ నేనైతే నేను టీచర్గా పనిచేసిన వాడిని. ఓకే నేను సీరియస్ స్టూడెంట్ లాగానే వింటాను నేను. ఓకే నేను ఆయన చెప్తా ఉన్నాడు మాకు టీచర్ చెప్తున్నాడు అన్నట్టుగా సీరియస్గా స్టూడెంట్ లాగా వింటాను. ఓకే కాకపోతే లోపల రైటర్ ఉన్నారు కాబట్టి ఆయన చెబుతున్న సన్నివేశంలో మనం ఏ లోతులకు వెళ్ళాలి ఎక్కడ టచ్ చేయాలి మనం వెళ్ళి ఏ సున్నితపు కేంద్రాన్ని తాకాలో మన హృదయంలో ఉన్న ఆ వివక్ష ఉంటుందే లేదా మన బుద్ధిలో ఉన్న వివక్ష ఉంటుంది కదా ఇట్ ఈస్ నాట్ రైట్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది చెప్పేది ఒకటి ఉంటుంది కదా వివక్ష చెప్పేది ఉంటుంది ఒకటి ఒక జ్ఞాని ఉంటాడు లోపల ఎవరికైనా వాడికి తెలిసిపోతుంటుంది ఓహో నేను నొక్కాల్సింది ఇక్కడ నేను తేలిగ్గా తీసుకోవాల్సింది ఇక్కడ నేను బలంగా తీసుకోవాల్సింది ఇక్కడ అనేది చెప్పి మనం సన్నివేశం చెప్తున్నప్పుడే నాకైతే సన్నివేశం చెప్తున్నప్పుడే అర్థమైంది నేను ఇది తీసుకుంటే అయిపోద్ది ఈ డైరెక్టర్ గారికి మనం వచ్చేటట్టుగా అనుకుంటాను నేను అంతే. మీరు రాసిన అంటే రీసెంట్గా వస్తున్న ప్రతి పాట మీ దగ్గర నుంచి వస్తున్న ప్రతి పాట కూడా మిలియన్ మార్క్స్ టచ్ చేస్తుంది 10 మిలియన్స్ 100 మిలియన్స్ దానికి అసలు బౌండరీస్ అడ్డు లేకుండా అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఆ ప్రజాదరణ పొందుతున్నప్పుడు అవన్నీ వింటున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే మనం నేను ఊహా ప్రపంచంలో నేను చూసిన అంచులు కరెక్టే నేను ఊహా ప్రపంచంలో దిగిన సముద్రపు లోతులు కూడా కరెక్టే నేను ఎగిసి పడ్డ నా ఆవేశపు కెరటాలు కరెక్టే అని మిగతా వాళ్ళందరూ బాగుంది అని అన్నప్పుడు అయితే ఇప్పుడుంటే ఈ వ్యూస్ వచ్చాయి అంతా వచ్చాయి కానీ ఇప్పుడు నేను వసీరామలమ్మ రాసినప్పుడు ఏ వ్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రజలకు నచ్చుద్దా లేదా అన్నది ఓ వ్యూస్ వచ్చిన తర్వాతనే తెలీదు రాస్తున్నప్పుడే తెలుస్తుంది ఎందుకంటే ప్రజల్లో నేను ఒక్కడినే కదా. ఇప్పుడు నేను కొన్ని పాటలు వింటాను అక్కడ శభాష్ అనుకుంటాను ఒక పుస్తకం నాకు ఇస్తారు అది చదువుతుంటాను ఒక దగ్గర చాలా బాగుంది ఇది అంకుల్ పక్కనే ఒక లైన్ పెట్టుకుంటాను నేను అరే ఇది బాగుంది అనుకుంటాను ఆ బాగుంది ఇది బాగాలేదు ఇది మామూలుగా ఉంది అనుకోవడానికి పెద్దగా ఏమి బ్రహ్మించి అక్కర్లేదు అంతే సింప్లీ. ఓకే అలాగే ఓకే మీరు ఇప్పటిదాకా విన్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అది కామెంట్స్ రూపంలో కావచ్చు లేకపోతే ఎవరైనా మీకు చెప్పడం కావచ్చు ఒకటి విని మీకు ఒక ధైర్యం వచ్చి అద్భుతంగా అనిపించినటువంటి ఒక కామెంట్ అంటే 28 సంవత్సరాల ప్రయాణం లాంగ్ జర్నీ ఇప్పుడు ఎవరు ఏ కామెంట్ చేసినా కూడా అంత థ్రిల్ లేదు రాజ్కుమార్ సత్యంగా చెప్పాలంటే. ఓకే కానీ వచ్చిన తొలి రోజులలో ఉసే రామలమ్మ పాటలు రాస్తున్నప్పుడు దాసనారాయణరావు గారు ఒక ప్రెస్ మీట్లో నేను ఒక మరొక స్త్రీని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీరు కాచుకోండి రేపు వాడు ఏ అద్భుతాలు సృష్టిస్తాడో అని చెప్పినప్పుడు నేను వాస్తవంగా అప్పుడు నేను బాగా ఆనందపడ్డటువంటి క్షణాలు. అట్లాగే నేను రాసిన పాటకి నేషన్ అవార్డు వచ్చిందని ఒక జర్నలిస్ట్ మిత్రుడు నేను ఎక్కడో ఊళ్ళో ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు నేషన్ అవార్డు వచ్చిందా ట్యాగూర్ సినిమా ఇలా అవన్నీ ఆ తొలి రోజులలో ఆ 10 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కూడా మెచ్చుకోళ్ళు అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు ఏదన్నా పాట వినిపిస్తే అశోక్ చూడు నాకెట్లా రోమాలు నిక్కుపడుతున్నాయి మాటలు వింటుంటేనే అని అన్నప్పుడు అంతకన్నా పెద్ద రివార్డ్ ఏముందనిపిస్తుంది ఒక చిరంజీవి గారు అంటే మన నా దృష్టిలో మన దృష్టిలో మీరైనా మనమైనా సాధారణ ప్రేక్షకులు ఒక ఆయన ఒక లెజెండరీ కదా ఒక చిరంజీవి గారు ఒక నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నాగేశ్వరరావు గారిని నేను ఒక పాట రాశాను అది సినిమా పాట కాదు ఆయన లైఫ్ మీద పాట రాశాను. ఓకే అందులో నేను బడికెళ్ళని ఆచార్యుడు నటసామ్రాట్ ఏ గుడికెళ్ళని తాత్వికుడు నటసామ్రాట్ అని రాశాను. ఓకే ఆ క్యాసెట్ అప్పుడు క్యాసెట్ ఉండేది. ఓకే ఆ క్యాసెట్ ఆయన కారులో పెట్టుకొని విన్నాడు ఆ క్యాసెట్ తీసుకున్నాడు ఆయన వింటున్నాడు మళ్ళీ ఎప్పుడో కలిసినప్పుడు నువ్వు రాసిన పాట క్యాసెట్ నా కారులో ఎప్పుడూ ఉంటుంది అశోక్ నాకు ఆ వర్డ్స్ చాలా బాగా నచ్చాయి అవి వింటానే ఉన్నాను అన్నప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది ఒక నాగేశ్వరరావు గారు
మనము ఏదో టూరింగ్ తాకిసులలో తీర్థాలలో తిరణాలలో ఆయన సినిమాలు చూసుకుని మట్టిలో కూర్చొని ఓకే అలా చూసుకున్న మహానుభావుడు మన పదాలు బాగున్నాయన్నప్పుడు వచ్చే ఆనందం చాలా వేరుగా ఉంటుంది. ఇట్లా అనేకమైన ఒకసారి మద్రాసులో వంద సంవత్సరాల పండుగ చేశారు. ఓకే మెయిన్గా ఉన్న కొంతమందికి ప్రముఖులకు ఒక సినిమా కెమెరా ఉంటుంది పాతది, అవి ప్రజెంట్ చేశారు మద్రాసులో. అప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చారు, పెద్దవాళ్ళందరూ వచ్చారు. అప్పటికే నేషనల్ వాడు కాబట్టి నన్ను కూడా పిలిచారు. ఓకే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ నాకు చిన్నప్పటి నుంచి సావిత్రి గారి తర్వాత వాణిశ్రీ గారు ఇష్టం. ఓకే అప్పుడు టీవీలలో మేము సూపర్ సింగర్ అని రేలా రేలా అని కార్యక్రమాలు చూస్తున్నాం, నేను జడ్జిగా ఉంటున్నాను. ఆ సందర్భంలో వాణిశ్రీ గారు కలిశారు, నేను మా ఆవిడ వెళ్ళాము. నమస్కారం అమ్మ, నేను మీ అభిమాని అమ్మ నేను అంటే, మీరు సుద్దాల శక్తి కదా అంటే, అవునమ్మా నువ్వు నాకు అభిమానివో కాదనో తెలియదు, నేను మాత్రం టీవీలో నువ్వు మాట్లాడే మాటలు నేను బాగా అభిమాని అన్నది. ఇలా అనేకమైన ఒక మిత్రుడు రాసిన ఉత్తరం కావచ్చు. ఒకప్పుడు ఒక పాట రాశాను, దేవుడు వరం అందిస్తే నేను విన్నాను. అప్పుడు ఈ సెల్లు లేవు అంటే, అప్పుడు ఓన్లీ ఫోనే, నార్మల్ ఫోన్స్. మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడు మెట్టిపల్లి, వాళ్ళకు చిన్న బాబు ఉన్నాడు. అశోక్ గారు మేము టీచర్గా పనిచేసిన అంతకుముందు గవర్నమెంట్ టీచర్గా. ఓకే అశోక్ సార్, ఒకసారి మీరు మా బాబు పాడే పాట వింటారా అన్నాడు. వినిపించు అన్నాడు. ఓకే వాడు పాడుతున్నాడన్న సంగతి ఫోన్లో వింటున్నాడన్న సంగతి వాడు తెలియదు, వాడు వంటింట్లో పాడుతున్నాడు. ఇతను మెల్లగా పోయి అక్కడ ఫోన్ పెట్టుకున్నాడు అనమాట, కార్డ్లెస్ ఫోన్ ఉంటుంది కదా. వాడు దేవులు వల మంది ఇస్తే మా మమ్మీనే కోలుకుంటాలే అని పాడుతున్నాడు. ఇది అది నాకు ఎక్కువ అనిపించింది, నా అదృష్టం అనిపించింది అనమాట. అంటే మనం రాసిన పాట ఎక్కడ దాకా వెళ్ళింది, ఎంత లోతుల్లోకి వెళ్ళింది, అంత ఎంత చిన్న పిల్లల్లోకి వెళ్ళింది. అలాగే మీరు వచ్చిండే వచ్చిండే అనే పాట ఉంది కదా, పిల్లరేణుక పిల్లగాడొచ్చిండే. అనేక దేశాల్లో మన తెలుగు వాళ్ళ పిల్లలందరూ పాడుతుంటే ఇవన్నీ మనకు మరో అద్భుతమైన పాట పుట్టడానికి ఇవన్నీ మనల్ని ఆవేశింపజేస్తూ ఉంటాయి. ఓకే ఇలా చాలా ఓకే సో ఇది చాలా రోజులైపోయింది. ఆ నేను సైతం ప్రపంచానికి మాత్రం ఆ జ్వాలలు ఇప్పటికీ ఎవరైనా కొంచెం లైక్ ఎక్కడైనా సరే వింటుంటే ఏదో ఒక రకమైనటువంటి మీరు చెప్పినట్టు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో ఆ కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది సార్? ఆ పాట రాస్తున్నప్పుడు అసలు మీరు ఏం ఊహించుకుని రాశారు? ఏం లేదు, అప్పుడు సినిమా కథ ఏదైనా దేవి వినాయక్ గారు చెప్పినప్పుడు చిరంజీవి గారిని ఊహించుకుని రాయడం, అది బహుశా చిరంజీవి గారు రాసిన నేను మొదటి పాట అనుకుంటాను. ఓకే ఆ పాట ఆయన క్యారెక్టర్ను ఉద్దేశించుకొని, అయితే సినిమాలో పాట రాస్తున్నప్పుడు పాత్రతో పాటు పాత్రధారణ యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా మనం సినిమా రైటరు మనసులో పెట్టుకుంటాడు, పెట్టుకోవాలి, అది కనీస ధర్మం. మనం ఒక హాస్య పాత్రధారునికి ఒక చిరంజీవి గారికి ఒకే లెవెల్ రైటింగ్స్ బాగోవు కదా. కరెక్ట్ అలా మెగాస్టార్ చిరంజీవి గారికి రాస్తున్నాను, అది ఆయనను ఉరిదీయడానికి నిర్ణయించుకున్న తర్వాత ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, కొన్ని వేల లక్షల మంది వద్దు ఆయన్ని ఉరితీయొద్దు ట్యాగర్ను చంపేయద్దు అని అలా వస్తున్న తిరుగుబాటును ఉద్దేశించినప్పుడు ఎలా రాయాలి అన్న ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది. అగ్ని నేత్ర మహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడు అలా రాయడం జరిగింది. దానికి శ్రీశ్రీ గారి యొక్క వాక్యాల్ని పెట్టుకోమని చిరంజీవి గారు చెప్పారు. నాకు ఈ పాట ఈ వాక్యాలు ఇష్టం, నేను సైతం అన్నది అంటే అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అట్లా పెట్టేసి కింద రాసుకుంటూ వెళ్ళాను. దానికి ప్రజలు కావచ్చు, ఇప్పటికీ యూత్లో కావచ్చు, లేకపోతే నేషనల్ అవార్డు కావచ్చు, గొప్ప గుర్తింపది. దట్ ఈస్ ద థర్డ్ నేషనల్ అవార్డు, ఫస్ట్ శ్రీశ్రీ గారికి, రెండవది వేటూరు గారికి, థర్డ్ నాకు. అది రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఆ ఆనందం ఎలా ఉండేది? అది ఎలా చెప్తాం మిత్రమా, అంటే మీలో కాకపోయినా మీ ఫ్యామిలీ కావచ్చు, మీ డెఫినెట్గా మా ఊరు వాళ్ళు కానీ, మా అమ్మ అప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ అయితే నాకన్నా ఎక్కువ ఆనందపడ్డది. ఓకే మా అమ్మ మా ఆవిడతోందంట, నేను చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నా వీడు ఎప్పటికైనా ఏదో ఒకటి
అద్భుతం చేస్తాడని ఇవాళ నేను కళ్ళతో చూశాను. వాళ్ళ నాన్నగారు లేరు కానీ నేనైతే చూశానమ్మా, నాకు చాలా ఆనందంగా ఉందండి మా అమ్మ. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడున్నటువంటి రచయితలు అంటే లైక్ లిరిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే ఒక లిరిక్ రైటర్కి ఒక సపరేట్ గుర్తింపు అనేది ఉంది, రావడానికి తొందరగా అడుగు వేస్తూ ఉంటారు. అంటే సినిమా అంటే ఎంత కదమ్మా. అవును, ఇది ఒకప్పుడు అయితే సినిమా అంటే కొంచెం బ్యాక్ స్టేజ్కి వెళితే సినిమా అంటే కొంచెం కొంచెం ఏదో ఎక్కడేదో జరుగుతుంది అన్నట్టే చూసేవారు సినిమా అంటే. అలాంటి స్టేజ్లో మీరు ఆ ఫస్ట్ తొలి అడుగు సినిమాల వైపుకి ఎలా పడింది, అంటే ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అప్పుడు? అంటే మా నాన్న పాటలు రాసేది కాబట్టి నేను కూడా పాటలు రాయడం అనేది నాకు అలా వచ్చేసింది, ఒక వారసత్వం లాగా, హెరిడిటీ అంటారు కదా, అట్లా వచ్చింది. నాకు చాలా చిన్నప్పుడు అంటే వెన్ ఐ వాజ్ ఇన్ సిక్స్త్ క్లాస్లోనే నాకు ఒక ఉద్దేశం ఉండేది, ఎప్పటికైనా సినిమాలో ఒక పాట రాయాలి అని. అది నేను ఒక 6-7 తరగతుల్లో చదివినప్పుడే నాకు ఒక చిన్న కోరిక మొదలైంది. కోరిక బలమైందన్నప్పుడు, బలమైంది అయినప్పుడు, ఆ కోరికలో నిజాయితీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనల్ని కాలం, మన సంకల్పం అటువైపే నడిపిస్తుంది. ఒక సైంటిస్ట్ కావాలన్న వాడిని అటువైపు నడిపిస్తుంది, ఒక యాక్టర్ కావాలన్న వాడిని ఇటువైపు నడిపిస్తుంది. నేను రైటర్ మాత్రమే కావాలనుకున్నా, నేను ఎప్పుడు సినిమా యాక్టర్నో డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో కావాలని నా జన్మలో నేను అనుకోలేదు. నేను కేవలం రైటర్ కూడా, అది కూడా పాటల రచయితనే కావాలనుకున్నా. ఎందుకంటే నారాయణ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ విపరీతమైన ఆకర్షణ, విపరీతమైన ఆరాధన, అది నన్ను అటువైపు దారితీసింది. పైగా మా నాన్న కూడా పాటల రచయిత కాబట్టి మా అమ్మ బాగా పాడేది, ఇవన్నీ కూడా నాకు అట్లా నా దారిని అట్లా మలచడానికి ఉపయోగపడ్డాయి. అలా నేను ఉంటున్న రోజులలో నా సరే వెంటనే అయిపోమా అవుతామా, అయిపోయింది చదువు అయిపోయింది, తర్వాత ఏదో ఉద్యోగం వచ్చింది చేస్తున్నాం. అయితే మా అక్కయ్య కొడుకు ఉత్తేజున్నాడు కదా, వాడు సినిమా యాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి నా ప్రభావం వాడి మీద ఉంటుంది కదా, నేను మినమావని. సో నా పాటలు విన్నవాడు, నా నాటకాలు చూసినవాడు, నా ఏకపాత్ర అభినయాలు తాను వేసినవాడు కాబట్టి నన్ను బాగా ప్రోత్సహించాడు వాడు. రామాయణ దగ్గరికి మనం పరిచయం అవుదామని అలా నాకు చాలా ప్రవేశం సులభంగా జరిగింది. కానీ ప్రవేశించిన సినిమా రంగంలో మనం ఎగరేయాల్సిన జెండా ప్రతిష్ఠించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. చాలా సమయమే కాదు, చాలా చాలా దుఃఖం, చాలా ఆవేశం, చాలా ఫైట్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పట్టినాయి. బట్ ఈజీ ప్రవేశం జరిగింది, దాన్ని అంచెలంచెలుగా మనం నిలబెట్టుకోవడం అనేది మాత్రం ఎక్కువ కృషి చేయాల్సి వచ్చింది ఎవరైనా, నేను కూడా. బేసిక్గా మీరు లిరిక్ రైటర్గా మొట్టమొదటి పాట మీరు రాస్తున్నప్పుడు అసలు ఏ పాఠం రాశారు, ఏ పాట రాస్తున్నప్పుడు, ఐ మీన్ ఆ పాట రాస్తున్నప్పుడు మీ తాలూకు? ఏం లేదు, నమస్తే తెలంగాణ, నమస్తే అన్న అనే ఒక సినిమా వచ్చింది, నమస్తే అన్న, దానికి తనికల్ భరణ్ గారే యాక్టరు ప్లస్ స్క్రిప్ట్ కూడా ఆయనే అనుకుంటా. అంతకు పూర్వమే నేను హైదరాబాద్లో నా సభ ఒకటి అయింది పాట కచేరి, ఆ పాట కచేరి సభ విశేషాలు తెల్లారి పేపర్లో చదివి ఉత్తేజ్ మామయ్య అని చెప్పి ఏదో తెలిసి భరణ్ గారు నన్ను పిలిపించారు, తనికెల భరణ్ గారు. అప్పుడు నేను అనుకోకుండా ఇక్కడే ఉన్నాను, నేను ఉత్తేజ్ ఇద్దరం కలిసి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాము. అక్కడ భరణ్ గారు నా చేత నేను అంతకుముందు రాసిన పాటలు చాలా విన్నాడు, ఆయన విని ఆయన చాలా ఆనంద బాష్పాలతో నన్ను ఆశీర్వదించాడు. ఆయన నువ్వు చాలా గొప్ప రైటర్ అయ్యా, నువ్వు అరే ఉత్తేజ్ ఇంత ఇంతకాలం ఎందుకు చెప్పలేదురా నువ్వు అన్నట్టు మాట్లాడాడు. ఆ తర్వాత ఆయనే నమస్తే అన్న సినిమాలో ఒక సన్నివేశం కల్పించి ఒక పాట రాయించడానికి మెయిన్ కారణం భరణ్ గారే, ఆయన పిలిపించాడు, కథ చెప్పాడు ఆయనే. నేను ఒక పాట రాశాను, గరం గరం పోరి నా గజ్జల సవ్వారని ఒక ఫోక్ పాట ఉంటుంది, అది రాశాము, అది పెద్ద హిట్ అయింది. అలా మొదటి సన్నివేశం, మొదటి పాట. మీకు మీరు శభాష్ అని అనుకున్న ఫస్ట్ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఒక పాట విపరీతంగా వైరల్ అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి బూస్టింగ్ దొరుకుతుంది, అలా మీకు కెరియర్కి బూస్టింగ్ దొరికిన పాట అండి స్టార్ట్? కెరియరే కాదు, నా లైఫ్ని మలుపు తిప్పింది ఉసే రామలమ్మ దాసరి నారాయణరావు గారు. అవును, ఓకే, సమస్య లేదు. ఓకే, అందులో నేను 7 పాటలు రాశాను. ఆ సినిమా కూడా ఒక చరిత్ర సృష్టించింది. రోషన్ మరి మీరు చిన్నపిల్లలు అప్పుడు 4th or 5th చదువుతుంటారు, అది ఇప్పుడు కాదు కదా 95, ఇప్పటికీ డీజేలు సాంగ్స్ పెట్టేస్తారు అందుకనే. సో నాకు ఒక టేక్ ఆఫ్ అంటారు కదా,
అలా వెళుతున్నది అలా పైకి వెళ్తాం కదా, ఆ టేక్ ఆఫ్ అనేది నాకు శ్రీరాములమ్మ. నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నాను ఈ ఇన్ని వేలు దాదాపు ఒక 2600 పాటలు రాసుంటాను, 13-1400 సినిమాలకి. ఈ జర్నీకి ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ దాసనారాయణరావు గారు. ఓకే, ఆయన ధైర్యం చేసి ఆయన అన్ని రకాల పాటలు రాయించిన తర్వాతనే ఇండస్ట్రీ నన్ను ఆదరించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మోహన్ బాబు గారు, ఆ తర్వాత శ్రీహరి గారు, ఇలా కృష్ణవంశ్ గారు, ఇట్లా రకరకాలుగా నన్ను ఎన్కౌంటర్ తీసిన శంకర్ కావచ్చు, డైరెక్టర్ శంకర్ గారు, ఇలా చాలామంది నన్ను అంచెలంచెలుగా నన్ను నా ప్రయాణం కొనసాగడానికి. శ్రీహరి గారైతే ఇప్పుడిప్పుడే నేను హీరోగా ఎదుగుతున్నాను, అశోక్జీ అనేది ఆయన, అశోక్జీ ఇప్పుడిప్పుడే నేను వస్తున్నాను, నాకు వరుసగా 17 సినిమాలు ఉన్నాయి, అన్ని సినిమాల్లో నీకు పాటలు ఉంటాయి, నువ్వేం భయపడబాకు, సినిమా వచ్చినా రాకున్నా మీరు ఇక్కడ ఉండండి, మీకు ఏమైనా డబ్బులు కావాలంటే నేను ఏర్పాటు చేస్తాను, కానీ నువ్వైతే వెనక్కి వెళ్ళిపోబాకు, మళ్ళీ పోయి స్కూల్లో జాయిన్ కాకు, విల్డు, మనం చూసుకుందాం అని అన్నది శ్రీహరి గారు. అట్లాగే మోహన్ బాబు గారు, నువ్వు కేవలం ఒసే రామలమ్మ లాంటి సినిమాలు రాస్తే లేదా ఏదో ఎన్కౌంటర్ సినిమాలు అడవిలో అన్న ఇట్లాంటి సినిమాలు రాస్తే నువ్వు లైఫ్ అంతా ఉండలేవు, అవి ఏడాదికి ఒకసారి వస్తాయి, కమర్షియల్ సినిమాల్లో కూడా నువ్వు రాయి అని ప్రోత్సహించింది మోహన్ బాబు గారు. శ్రీహరి అలా, మోహన్ బాబు గారు ఇలా, దాసరి గారు అయితే చనిపోయేదాకా ఆయన లాస్ట్ సినిమాలో కూడా నేను లేకుండా పాట సినిమా లేదు, అంతగా నన్ను ఆయన ఫాదర్, గాడ్ ఫాదర్ అంటారు కదా, అట్లా ఇలా వాళ్ళు నన్ను అట్లా కాపాడినట్టు జరిగింది. ఈరోజు రిలీజ్ అయినటువంటి మన రౌడీ బాయ్స్ సినిమాలో సాంగ్ అసలు ఏమన్నా రాశారా? మీరు విన్నారా? విన్నాను. ఆ లిరిక్స్ గురించి ఒక్కసారి మా లిజనర్స్కి. ఈ ఉంది బాగా పెద్ద స్పెషాలిటీ ఏమన్నా లే, కానీ ఊరికే ఒక సినిమాలో వచ్చే సన్నివేశం కోసం దిల్ రాజు గారును డైరెక్టర్ గారు ప్లస్ డివి డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళు ఫోన్లో మాట్లాడారు, చెప్పారు. అది ఒక తమాషైన సన్నివేశం. అది ఒక కాలేజీలోకి ఒక హీరో వచ్చినప్పుడు వచ్చిన సంగతి తెలియకుండా హీరోయిన్ మాత్రం తెలుసు వాడు వచ్చాడని, వచ్చిన సంగతి తెలియకుండా ఏదో ముసుగులో గుద్దులాటలాగా వచ్చే పాట అది, కాబట్టి దాన్ని బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడు అని మొదలెట్టాము. వాడు ఎంత తిక్కలోడు అంటే మనం తిట్టాలనిపిస్తుంది, కానీ తిడదామంటే ఎందుకో మనసు వద్దని చెప్తుంది, అంటే ఎక్కడో ఇష్టం ఏర్పడుతుంది. అలా ఒక చిన్న పిన్నింగ్ సన్నివేశం లాంటిది అది, దాంట్లో ఆ పాట రాయడం అది ఇవాళ బహుశా ఇవాళ విడుదలైంది. రిలీజ్ అయిన కింద కామెంట్స్ అన్ని చదువుతుంటే అసలు అశోక్ తేజ గారి నుంచి ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ అనేది అందరూ ఆ టైప్ పెడతారు. మెసేజ్ 22 కొత్త సంవత్సరం నాకు ఇస్తున్న కానుకల్లో ఒకటి కొమరం భీముడు, ఒకటి రౌడీ బాయ్స్ లో ఈ పాట. ఓకే, ఒకడేమో కృష్ణుడు ఒకడేమో భీముడు, మొత్తాన్ని మహాభారతంలోనే ఉన్నాం. అయ్యో అంటే వృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడు, పాడింది ఒకడేమో కొమరం భీముడు కొమరం భీముడు. భీముడు కృష్ణుడు మహాభారతానికి సంబంధించిన వాడు. మహాభారత యుద్ధం మళ్ళీ మొదలైంది ఇప్పుడు 22. నెక్స్ట్ మరి ఏ టైప్ ఆఫ్ బాంబులు పేల్చబోతున్నారు ఇంకా? అంటే అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయిపోతున్నాయి. అంటే అంటే కాదు, అంటే అది మన చేతుల్లో లేదు రాజ్. ఎందుకంటే ఇప్పుడు నా శక్తి ఏంటో నాకన్నా బాగా సినిమా పరిశ్రమకే ఎక్కువ తెలుస్తుంది. ఏది అయితే అశోక్తో రాయించాలి. ఇప్పుడు నాకు జనరల్గా నాకు ఐటమ్ సాంగ్స్ రాయమని ఎవరు చెప్పరే, లేదా ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇట్లా, అది కూడా నాకేం చెప్పరు. నేను రాయాల్సిన కొన్ని పాటలు ఉన్నాయి. నేనేమనుకుంటానంటే పాటలు రాయడం అనేదాన్ని పాటలు అనుకుని నేను ఈ ప్రపంచంలో నేను జన్మించినందుకు నేను చేయాల్సిన పనులు అనుకుంటాను. భగవంతుడు నాకు ఈ పనులు చేసి నువ్వు వచ్చాయని చెప్పాడేమో, అందుకే నేను ఈ పాటలు రాస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక చమత్కారం చెప్తా, నువ్వు 3RR అంటే RRR కదా, మన పాటల్లో కూడా ఒక దగ్గర రగరాగా సూర్యుడై రగులుతున్న అంటాం కదా, రగరగా రగులుతుంది అంటే అది కూడా 3RR లేదు. మీరు అలా పెట్టారు. ఓకే సార్, ఓకే, సరదాగా అట్లా అనుకున్నాను అప్పుడు, ఇప్పుడే చెప్పొద్దులే అనుకొని. రాజమౌళి గారు కూడా చెప్పలా, రగరగా సూర్యుడై రగులుతున్నాడే, రగ రగ ఆర్ఆర్ రగులుతున్నాడే ఇంకో ఆరు.
అలా పెట్టారు కదా, అట్లా పెట్టే అట్లా అంటే వాంటెడ్లీ అనమాట, వాంటెడ్లీ ముందు అనుకునే అది. అయితే అక్కడ సార్కి ఏం చెప్పలేదు, తర్వాత చెప్పుకుంటా ఇది మనం వస్తేనే వస్తుంది కదా. మూడేళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఇంకా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందని. సో మీరు అంటే మే ఇండస్ట్రీ, హోల్ ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే మీ సాంగ్స్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు నా కుమరం భీముడు పాటని ఎంత అద్భుతంగా చిత్రీకరించాడో అన్నది నాకు ఒక ఇప్పటికీ ఊహ కందని విషయం. కాబట్టి నేను కూడా అందరిలాగా ఎదురు చూస్తున్నాను. అందులో నేను ఇంక రెండు పాటలు రాశాను, అవి కూడా విడుదల చేస్తారా చేరా తెలీదు, అవి సినిమాలోనే ఉంటాయా తెలీదు. బట్ ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడు వస్తుందా అని. అది డెఫినెట్గా ప్రపంచంలో అదొక మళ్ళీ ఒక గొప్ప చరిత్ర సృష్టిస్తుంది అది. అప్పుడు బాహుబలిలాగా రాజమౌళి గారు మనకు ఒక ఒక ఏమంటారు అవతార్ సినిమా తీసినటువంటి ఆ డైరెక్టర్ పేరు ఏదో ఉంది, కెమెరన్. అట్లాగే ఎత్తినవారు మన జురాసిక్ పార్క్ తీసింది. అలాంటి డైరెక్టర్లు మనకు మన తెలుగులో ఎవరైనా ఉంటారా అని ఒక చిరకాల స్వప్నం నాది. ఎప్పటి నుంచి ఒక ప్రపంచాన్ని శాసించగలిగే ఒక డైరెక్టర్ ఉంటే బాగుండేది మన మన తెలుగు వాళ్ళలో. కొంత తమిళంలో నేను శంకర్ గారిలో చూశాను, రోబో చూసినప్పుడు ఎస్ తమిళంలో ఒకరు ఉన్నారు కానీ మన తెలుగులో లేరే అని ఒక చిన్న చింత ఉండేది. ఆ చింత ఇవాళ రాజమౌళి గారి బాహుబలి మగధీర ఇవాళ త్రిబులార్తో ఆ చింత పోయింది. నాలా నాకే కాదు, నాలాగా ఆలోచించే ఏ అభ్యుదయవాదికైనా కూడా మన తెలుగు పరిశ్రమ మీద మనం బతుకుతున్నాం కాబట్టి నా తెలుగు పరిశ్రమ కిసిసే కమ్నై, కిసిసే కమ్నై, ఎవరికంటే తక్కువ కాదు అని ఒక లోపల ఒక అహంకారం ఉంటుంది చూసావు. ఆ అహంకారాన్ని ఆనంద పెట్టిన వాడు రాజమౌళి గారు, నాతో పాటు కాదు కొన్ని వేల మందికి బహుశా. ఫైనల్ క్వశ్చన్, శుద్ధాల అశోక్ తేజ గారు ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు 2600 పైగా పాటలు రాశారు, ఎన్నో జోనర్స్ టచ్ చేశారు. మీరు టచ్ చేయని జోనర్లో ఏదైనా అంటే లైక్ ఈ టైప్ ఆఫ్ జోనర్లో నేను సాంగ్ రాయాలి అనుకునే సాంగ్ ఏంటి? ఇప్పుడు ఆత్రేయ గారు మనసు కవి అంటారు, మనసు గతి ఇలాంటి పాటలు రాయడానికి ఎప్పుడు నాకు సన్నివేశం ఎదురుగాలి. అట్లాంటిది కొన్ని మిగిలిన్నాయే, మనం టచ్ చేయని ఒక జోనర్ ఉంది కదా. అంటే ఇప్పుడు ఆ సినిమాలు ఇప్పుడు మన కోసం ఎవరు ఆ సినిమా తీయరు, ప్రేమ నగరో ప్రేమాభిషేకమో తీయరు కదా, కానీ మనసులో కొన్ని కోరికలు ఉంటాయి కదా. అలాంటి కోరికలలో ఆత్రేయ లాంటి మనసును టచ్ చేసి మనసు యొక్క విశ్వరూపం చూపించే పాట రాస్తే బాగుండనేది మనసులో ఉంది. ఇట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిల్పం మీద పాటలు ఉంటాయి. ఇప్పుడు మీరు శిలలపై శిల్పాలు చెక్కినారు అలాంటిది, అలాంటి పాటలు కూడా ఇప్పుడు రావట్లేదు కదా. అలా ఒక శిల్పాల మీద, ఒక లలిత కళల మీద, ఒక నాట్యం మీద, ఇప్పుడు చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా వినీల కచబర విలాస మందిర తనూలతిక చంచలించిపోగా. అట్లాంటివి వస్తే అసలు ఎట్టా ఉంటుంది, మనం ఎట్టా రాస్తాము, నాకు నాకే ఒక ఉత్సుకత, ఒక ఉత్కంఠ అనేది ఉంది. అనంతమైన భవిష్యత్తు కదా, వెయిట్ చేద్దాం. మీలాగే మేము కూడా వెయిట్ చేస్తుంటాం, మీ దగ్గర నుంచి అలాంటి పాటలు మేము ఇప్పుడు వింటాం. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు మా ఆస్క్ మై సెలబ్రిటీ షోకి. ఇది ఈరోజు శుద్ధాల అశోక్ తేజ గారితో ఆస్క్ మై సెలబ్రిటీ ఇంటర్వ్యూ. మరొక సెలబ్రిటీతో మీ ముందు ఉంటాను. అంతవరకు యూ గైస్ స్టే ట్యూన్ టు ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం.